హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటరల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు సో అన్అకాడమీ యాప్ గురించి తెలుసుకుందామండి. అన్అకాడమీ యాప్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకే, ఈ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మెటరల్స్ ఉన్నాయి. యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఇలా అన్నిటికీ సంబంధించిన అన్ని టాపిక్స్ పైన వీడియోస్ ఈ యాప్లో ఉంటాయి. సో రీసెంట్గా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్కి సంబంధించిన సిలబస్ని తెలుగులో కోర్సెస్ చేయడం స్టార్ట్ చేశారండి. సో అందులో భాగంగా మనం కూడా కోర్సెస్ చేయడం జరిగింది. సో టోటల్గా 3 కోర్సెస్ నేను కూడా చేశాను. సో 3 కోర్సెస్లో కలిపి అరౌండ్ 22 లెసన్స్ ఉన్నాయండి. సో 12 ఏమో కరెంట్ అఫైర్స్, 5 లాజికల్ రీజనింగ్లోని నెంబర్ సిరీస్ కాన్సెప్ట్లో, ఇంకొక 5 వచ్చేసి లాజికల్ రీజనింగ్లోని నెంబర్ అనాలజీ టాపిక్. సో ఈ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పటి వరకు మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది నా ప్రొఫైల్ అండి, anacademy.com/user/krishnasandeep. మీరు నన్ను ఫాలో అవుతే నేను ఎప్పుడైతే కోర్సెస్ పబ్లిష్ చేస్తానో లేకపోతే కోర్సెస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో ఇమీడియట్గా మీ యాప్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇండియన్ హిస్టరీ బిట్ స్టార్ట్ చేద్దాం. ఈ ఇండియన్ హిస్టరీ బిట్స్ అనేది అన్ని టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే విఆర్ఓ గ్రూప్ 4, ఎట్ ద సేమ్ టైమ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు ఏమిటి? ఆగస్ట్ క్రాంతి ఉద్యమం అండి, క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు. 1857 సిపాయిల తిరుగుబాటులో మీరట్ సంఘటన తర్వాత సిపాయిలు ఎటువైపు కదిలారు? ఢిల్లీ. సో 1857 సిపాయిల తిరుగుబాటులో మీరట్ సంఘటన తర్వాత సిపాయిలు ఢిల్లీ వైపు కదిలారండి. మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? మోప్లా తిరుగుబాటు వచ్చేసి మలబార్లో జరిగిందండి. భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించినప్పుడు వైస్రాయ్ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించినప్పుడు వైస్రాయ్ వచ్చేసి డఫ్రిన్. 1828లో బ్రహ్మ సమాజ్ని ఎవరు స్థాపించారు? సో 1828లో బ్రహ్మ సమాజ్ స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ గారండి. సో రాజా రామ్మోహన్ రాయ్ గారు. నెక్స్ట్, బ్రిటిష్ అధికారి శాండర్స్ని హతమార్చింది ఎవరు? భగత్ సింగ్. బ్రిటిష్ అధికారి శాండర్స్ని హతమార్చింది భగత్ సింగ్. 1858లో మొట్టమొదటి కలకత్తా విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి పట్టభద్రుడు ఎవరు? 1858లో మొట్టమొదటి కలకత్తా విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడు ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. రాజమండ్రి సోషల్ రిఫార్మ్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? విధవ పునర్వివాహాలను ప్రోత్సహించడమే రాజమండ్రి సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. పాకిస్తాన్ తీర్మానాన్ని ముస్లిం లీగ్ 1940లో ఏ అధివేశంలో ఆమోదించింది? లాహోర్ అధివేశంలో. మొట్టమొదటి స్వాతంత్ర దినాన 15/8/1947 మహాత్మా గాంధీ గారు ఏం చేశారు? సో ఫస్ట్ స్వాతంత్ర దిన రోజున అంటే ఆగస్ట్ 15/1947న మహాత్మా గాంధీ గారు ఏం చేశారు? కలకత్తాలో 24 అవర్స్ నిరాహార దీక్ష చేశారు. కాన్పూర్లో 1857లో జరిగిన తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వారు ఎవరు? సో కాన్పూర్లో 1857లో జరిగిన తిరుగుబాటుకి నాయకత్వం వహించింది నానా సాహెబ్. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎవరి సలహా మేరకు మహాత్మా గాంధీ బ్రిటిష్ ఇండియాలో 1 సంవత్సరం పాటు పర్యటించారు? గోపాలకృష్ణ గోఖలే గారి సలహా మేరకు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ బ్రిటిష్ ఇండియాలో 1 సంవత్సరం పాటు పర్యటించారండి. ఏ సంఘటన మహాత్మా గాంధీని జాతీయ నాయకుడిని చేసింది? రౌలట్ సత్యాగ్రహం అండి. రౌలట్ సత్యాగ్రహం మహాత్మా గాంధీని జాతీయ నాయకుడిని చేసింది. ఏ ఆరోపణపై 1922లో గాంధీజీకి కారాగార శిక్ష విధించారు? సో రాజద్రోహం అండి. రాజద్రోహ నేరంపై 1922లో గాంధీజీకి కారాగార శిక్ష విధించారు. బ్రిటిష్ ఇండియాలో ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు ఏ ప్రతిపాదికన జరిగింది? భాష ప్రయుక్త ప్రాంతాలు. 1937 ఎన్నికల్లో ఎన్ని ప్రావిన్సులలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి?
ఎనిమిది ప్రావిన్సుల్లో. ఏ జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేశారు? ఏ జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేశారు? సతారా. ఏ సంఘటన భారత్ అంతటా భారీ స్వదేశీ ఉద్యమానికి దారితీసింది? ఏ సంఘటన భారత్ అంతటా భారీ స్వదేశీ ఉద్యమానికి దారితీసింది? బెంగాల్ విభజన. సో బెంగాల్ విభజన భారత్ అంతటా భారీ స్వదేశీ ఉద్యమానికి దారితీసిందండి. బ్రిటిష్ రాజ్యం నుండి విముక్తం చేసిన తర్వాత అండమాన్ నికోబార్ దీవులకి ఆజాద్ హిందూ ప్రభుత్వం పెట్టిన పేరేమిటి? షహీద్ మరియు స్వరాజ్. బ్రిటిష్ రాజ్యం నుండి విముక్తం చేసిన తర్వాత అండమాన్ నికోబార్ దీవులకి ఆజాద్ హిందూ ప్రభుత్వం పెట్టిన పేర్లు షహీద్ మరియు స్వరాజ్. భగత్ సింగ్తో పాటు బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు ఎవరు? సో భగత్ సింగ్తో పాటు ఇద్దరు ఎవరు స్వాతంత్ర సమరయోధులు ఉరితీసిందంటే సుఖ్దేవ్ మరియు రాజ్గురు. ఏ సంఘటనతో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది? ఏ సంఘటనతో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది? దండి యాత్ర. స్వాతంత్ర ఉద్యమంలో రామదండుని ప్రారంభించింది ఎవరు? స్వాతంత్ర ఉద్యమంలో రామదండుని ప్రారంభించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. మింటో మార్లే సంస్కరణల కింద ముస్లింకి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మింటో మార్లే సంస్కరణల కింద ముస్లింస్కి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి విభజించు పాలించు అనే విధానంలో భాగంగా. 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఏది ముఖ్యమైన అంశం? సో 1777లో రెగ్యులేటింగ్ చట్టంలో ముఖ్యమైన అంశం వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాలు చేయకుండా నిషేధించడం. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని ముఖ్యమైన అంశం. జలియన్ వాలాబాగ్ మారణకాండలో జనరల్ డయ్యర్ ఎవరిపై కాల్పులకి ఆజ్ఞ ఇచ్చారు? సో జలియన్ వాలాబాగ్ మారణకాండలో జనరల్ డయ్యర్ ఎవరిపై కాల్పులకి ఆజ్ఞ ఇచ్చారు? శాంతియుతంగా నిరసన తెలుతున్న వారిపై జలియన్ వాలాబాగ్ మారణకాండలో జనరల్ డయ్యర్ కాల్పులకి ఆజ్ఞ ఇచ్చారండి. భారత రక్షణ చట్టం 1915 మొట్టమొదటగా ఏ సందర్భంలో అమలు చేశారు? సో భారత రక్షణ చట్టం 1915 ఫస్ట్ టైం అమలు చేసింది మొదటి లాహోర్ కుట్ర కేసులో. కాకోరి ఉదంతంలో విప్లవకారుల ప్రధాన లక్ష్యం ఏమిటి? సో బ్రిటిష్ ప్రభుత్వపు డబ్బు దోచుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం, ఇది కాకోరి ఉదంతంలో విప్లవకారుల ప్రధాన లక్ష్యం. డిసెంబర్ 1912లో భారత వైస్రాయిగా ఉన్న హౌడీన్స్పై హత్యా ప్రయత్న దాడికి నాయకత్వం వహించింది ఎవరు? రాజ్ బిహారీ బోస్. స్వాతంత్ర సమరంలో అనుశీలన సమితి కార్యకలాపాలు ఏమిటి? విప్లవ కార్యకలాపాల ద్వారా విప్లవ జాతీయవాదాన్ని ప్రచారం చేయడమే స్వాతంత్ర సమరంలో అనుశీలన సమితి కార్యకలాపాలు అండి. సో ఈ వీడియోలో ఇది లాస్ట్ బిట్ అండి. 1933లో మహాత్మాగాంధీ కాంగ్రెస్కు ఎందుకు రాజీనామా చేశారు? 1934లో మహాత్మాగాంధీ కాంగ్రెస్కు ఎందుకు రాజీనామా చేశారు? దేశవ్యాప్తంగా అహింసను బోధించడానికి మరియు అంటరానితనాన్ని రూపుమార్చడానికి 1934లో మహాత్మాగాంధీ కాంగ్రెస్కి రాజీనామా చేశారు. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ బిట్స్. సో ఇండియన్ హిస్టరీ బిట్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.